బాబాయ్ నమస్తే బాబాయ్ నమస్తే 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు అది మాత్రం చెప్పలేదు మెజారిటీ మాత్రం ఫుల్ కొత్తదండి ఈసారి ఎవరికి ప్రతిపక్షానికి ప్రతిపక్షం అంటే ఎవరు ఏమో ఏం చెప్పగలం ఏదన్నా స్వల్ప మెజార్టీతో ముఖ్యమంత్రి అవుతారు ఎవరన్నా ఎందుకు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎలాంటి పరిస్థితులు ఏముందండి మాలటోళ్ళు బతకలేకపోతున్నాం కదా ఎందుకని ఏమైంది ఎందుకు రేట్లు పెరిగిపోతున్నాయి గ్యాస్ పెరిగిపోయింది ఇక్కడ ఏమో మంత్ వాళ్ళకేమో 50 రూపాయలదేమో 150 రూపాయలు అయిపోయింది కష్టపడే వాడికి ఏముంటుంది ఆ రకంగా ఈ ప్రభుత్వం ఉంటుందండి అంటే మద్యపాన నిషేధం అన్నారు మందు ఏది మందు ఎందుకు దొరికితలేదు మందు అమ్ముతున్నారు కదా బ్లాక్లో అమ్ముతున్నారు మామూలుగా అమ్ముతున్నారు షాపుల్లో అమ్ముతున్నారు కదా జగనన్న నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి నవరత్న పథకాలు బాగానే ఉన్నాయి కానండి వాటి వల్ల కొంతమందికి ఇబ్బంది వస్తుంది ఎలాంటి మాలాటోళ్ళు పింఛని కూడా వస్తలేదు ఎందుకంటే కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేస్తుందని ఏదో లింక్ ఇట్టేస్తున్నారు మాకు పింఛని రావడం మనిషింది ఈ రకంగా ఉంది కాకినాడ పరిస్థితి ఈ సోమనకోట పరిస్థితి కూడానే ఏంటంటే పేదలను చూసినప్పుడే అండి ఆ ప్రభుత్వమైనా నిలబడుతుంది ప్రజలన్నీ ఉంటారు నవరత్న పథకాల్లో ఒక పథకం కూడా అందట్లేదా మీకు నవరత్న పథకాల్లో మాకు ఏమి అందవండి ఎందుకని ఒకసారి ఇచ్చారు మా ఆవిడకి 18,000 అది మళ్ళీ కట్ చేసేసారు కరెంట్ బిల్లు వల్ల ఇప్పుడు ఆ రకంగా ఉండేటప్పుడు ప్రజలు ఓట్లు వేయాలంటే ఎవరు వేస్తారు నీకు మందురాయిలు అసలు వేయరు ఓటు గ్యాస్ పెరిగిపోయింది ఈ బ్యాంకులు అన్న పడింది గ్యాస్ బ్యాంకులు ఏం పడుతుంది ఇప్పుడు ఏం పడతలేదు అంటే మీకు ఏ ప్రభుత్వంలో కొంచెం మంచిగా ఉంది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం కాదండి ఏదన్నా చేసుకుంటే నిలబడతాడే అయితే అంతే సగతులు మళ్ళీ కట్టులో పోతాడు ఎవరన్నా అంతేండి అదండి 2024 ఎలక్షన్స్లో జనసేన టీడీపీ పొత్తు పెట్టుకొని గెలిచే అవకాశం ఏమైనా ఉందా ఉంటుండొచ్చండి లేకపోతే అటు ఇటు చెప్పలేమండి అది గాలి కొలిది పోతుంటుంది వాళ్ళు పొత్తు పెట్టుకుంటారనే పొత్తు పెట్టుకున్నా ఏమీ ఉండదండి పెట్టుకోకపోయినా ఏమి ఉండదండి ఇక్కడ కాంగ్రెస్ రాదు బీజేపీ రాదు ఇక్కడ వచ్చేది ఏంటంటే తెలుగుదేశం వైఎస్ఎన్ఏ ఆ రెండింటిలో దెబ్బదెబ్బగా ఉంటాయండి అంతేండి అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే జగన్ గారి పరిస్థితి ఏమైంది ఏమవుదండి ఆడి పరిస్థితి ఆడి ఆడి తెలుసుకుంటాడు ఏమో మామూలుగా సులభ మెజార్టీతో వచ్చేస్తాడు కానీ చెప్పలేం ఈసారి అంటే నిన్న మొన్న భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యారు ఎందుకనుకుంటున్నారు ఏమనుకుంటారా అవన్నీ మామూలు అండి రాజకీయాల్లో కుట్రలో ఎందుకు అరెస్ట్ చేశారని ఏం అర్థ చేశారండి అర్థ చేశారులేండి అర్థ చేయడం చంపేశారని అయ్యింది ఊరుకోండి మీరే నిషేధించేస్తారు ఏంటంటే అండి ఇప్పుడున్న పరిస్థితులు కొద్దిగా సులభం అవుతాయి అండి మందుల్ని అవన్నీ ఏమైనా కొద్ది తగ్గించుకోగలిగితే గ్యాసు మందు పెంచేసాడు ఇవతల గ్యాస్ కూడా పెరిగిపోయింది కదండి విపరీతంగానే పెరిగిపోయింది గ్యాస్ అభివృద్ధి పరంగా మీకు ఏ ప్రభుత్వంలో బాగా చూశారు అభివృద్ధి టీడీపీ కానీ పరిపాలన మాత్రం బాగుంది కానీ కరుణ వచ్చి సరిదింగిందండి ఇప్పుడు పెంచడానికి లేబర్ ఒకే తిన్నాకంటే తినలేదు ఏదో మారాలంటే ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటే మనం చెప్తే వచ్చేదండి ఏమో ఫలానా ప్రభుత్వం వస్తే నాకు మాత్రం జగన్ వస్తే మార్చుకుంటే జగన్ వస్తాడండి మార్చుకోకపోతే రాడండి రాడే చెప్తున్నాను కదా ఈ పథకాలు వదిలేయండి పథకాలు ఎందుకు వచ్చిన పథకాలు అండి అవి ఎందుకు నవరత్నాలు విన్నాడు ఎందుకు వచ్చినాయండి కొంతమందికి చేస్తే అందరికి చేస్తా చేరవు కదా అదే అండి జగన్ అవుతాడు కొద్దిగా ఇవన్నీ మార్చుకోవాలి ఈ